నిత్య గోదావరి స్నాన పుణ్యోదయ మహామతి స్మరామి ఆంగ్లేయ దేశీయం కాటనం తం భగీరథం. ఏంటండి పొద్దున్నే ఏవో మంత్రాలు చదువుతున్నాను అనుకుంటున్నారా? ఇవి ఒట్టి మంత్రాలు కావు. గోదావరి జిల్లా ప్రజల పాలిట వేదాలు. ఒకప్పటి కరువు ప్రాంతమైన గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన భగవంతుణ్ణి ఆరాధించే కీర్తనలు. ఈ మంత్రాలకు అర్థం ఏమిటంటే, మాకు గోదావరి నది స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరథుడు ఆంగ్లదేశుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము అని. ఇప్పుడు అర్థమైందా నేను ఎవరి గురించి చెప్తున్నానో? ఆయనే సర్ ఆర్థర్ కాటన్, మన వాళ్ళు అందరూ ఎంతో ప్రేమతో పిలుచుకునే కాటన్ దొర. ఈయన గురించి తెలియని తెలుగువారంటూ ఉండరు. ఆ కాలంలో జీవనది అయిన పవిత్ర గోదావరి మన ప్రాంతవాసులకు దుఃఖదాయనిగా ఉన్న రోజులవి. అయితే వరదలు లేదా కరువులతో ప్రజలు అల్లాడిపోయి లక్షల సంఖ్యలో జనాలు మృత్యువాత పడేవారు. ఇది అంతా చూసి చలించిపోయిన ఒక బ్రిటిష్ యువ ఇంజనీర్ మన గోదావరి నది మీద ఒక ఆనకట్ట కట్టాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లభించకపోయినా అపర భగీరథుడుల తన ప్రయత్నాన్ని వదలక రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరంలో గోదావరి నది మీద ఒక ఆనకట్టను నిర్మించి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశానికే అన్నపూర్ణను చేశాడు. ఈరోజు ఆ మహానుభావుడి వర్ధంతి. ఈ సందర్భంగా ఇంతవరకు ఆయన గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలను, ఈ ఆనకట్ట నిర్మాణంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లను, కాటన్ ద్వారా జీవిత విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్ ఆర్థర్ కాటన్ 1803 మే 15 ఇంగ్లాండ్లోని కొంబేర్మీర్లో జన్మించాడు. 15 సంవత్సరాల వయసులోనే ఈస్ట్ ఇండియా కంపెనీలో మిలిటరీ సెమినార్లో క్యాడెట్గా జాయిన్ అయ్యి అందులో ఉత్తీర్ణత సాధించి 1819లో మద్రాస్ ఇంజనీర్ గ్రూప్లో సెకండ్ లెఫ్టినెంట్గా నియమించబడ్డాడు. ఆ తర్వాత 1821లో భారతదేశంలో పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఈయన నియమించబడ్డారు. దానితో ఇక్కడ మొట్టమొదటిగా మద్రాసుకు చీఫ్ ఇంజనీర్తో కలిసి పనిచేశారు. ఆ తర్వాత ట్యాంక్ డిపార్ట్మెంట్ సూపర్టెండింగ్ ఇంజనీరింగ్గా అసిస్టెంట్ ఇంజనీర్గా నియమితులయ్యారు. ఇప్పుడు ఎంతో సస్యశ్యామలంగా ఉన్న మన గోదావరి జిల్లాలు ఆ కాలంలో కరువు కాటకాలతో విలవిల్లలాడేవి. 19వ శతాబ్దం తొలినాళ్లలో దేశంలోని అనేక ప్రాంతాల్లో కరువు తీవ్రంగా ప్రభావం చూపింది. ఆ సమయంలో ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్కు ధాన్యాగారంగా పిలుచుకుంటున్న ఈ గోదావరి జిల్లాల్లో కూడా విపరీతమైన కరువు సమస్య ఏర్పడింది. దానితో ఇక్కడ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. విస్తారమైన భూభాగం ఉన్నప్పటికీ కేవలం వర్షాధారం మీద ఆధారపడిన సాగు, అనావృష్టితో ముందుకు సాగేందుకు ఆ కారణంగా కరువు సమస్యతో అనేక మంది వలసలు పోవడం, ఎందరో ఆకలి చావులకు గురికావడం జరిగింది. ఆ కాలంలో 1833లో సంభవించిన నందనక్షామం వల్ల దాదాపు 200,000 మంది కరువు బాడిన పడి మరణించినట్లు నాటి ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. జనసాంద్రత అత్యల్పంగా ఉన్న ఆ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం మామూలు విషయం కాదు. అలాగే ఆ కరువు నుంచి కోలుకున్న వెంటనే మరో ఉపద్రవం గోదావరి తీరాన్ని తల్లడిల్లేలా చేసి 1839లో భారీ తుఫాన్లు ఉప్పెన కారణంగా వరదలు పోటెత్తాయి. పంటలు ఇల్లు జలప్రలయంలో చిక్కుకోవడంతో అనేక మంది బర్మా వంటి సుదీర్ఘ ప్రాంతాలకు కూడా వలసపోవాల్సి వచ్చింది. ఈ రకంగా ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి కాటన్ ద్వారా గోదావరి నది నీటికి అడ్డుకట్ట వేయాలి అని అనుకున్నారు. సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తున జలాశయాన్ని నిర్మించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి తన ప్రతిపాదనను తెలిపారు. అయితే ఆ ఆనకట్ట కట్టడం వల్ల వచ్చే రాబడి ఎంత, నిర్మాణానికి అయ్యే వ్యయం ఎంత అంటూ ఆరాలు తీస్తూ ఈ ప్రతిపాదనకు బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దానితో కాటన్ ద్వారా తన సొంత వారితోనే వ్యతిరేకిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. పాలితులు సుఖాల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యం అని తన పై అధికారులను ఎదిరించాడు. ఆయన పోరాటం ఫలితంగా ఆనకట్ట నిర్మాణానికి అనువైన ప్రదేశం కోసం సర్వే నిర్వహించమని ఆదేశాలు వచ్చాయి. దానితో అనువైన ప్రదేశం కోసం సర్వే చేపట్టిన కాటన్ ద్వారా పాపికొండల ప్రాంతంలో గోదావరి కేవలం 200 మీటర్ల వెడల్పున ఉండడంతో చివరికి ధవళేశ్వరం విజయేశ్వరం మధ్య నది వెడల్పుగా ఉండడం గమనించి ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ధవళేశ్వరానికి సమీపంలో ఉన్న లంకలు ఇసుక తిన్నెలు మూలంగా ఆనకట్ట నిర్మాణం కోసం నీటిని మళ్లించడం సులువుగా ఉంటుందని కాటన్ భావించారు. ఈ మేరకు కాటన్ రూపొందించిన నివేదికను అప్పటి మద్రాస్ గవర్నర్ మార్కస్ ట్వెల్ డేస్ ఆమోదించి లండన్లోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదానికి పంపించారు. ప్రాజెక్ట్ రిపోర్టును పరిశీలించిన తర్వాత 1846 ధవళేశ్వరం వద్ద గోదావరిపై ఆనకట్టని కాటన్ ఆధ్వర్యంలో నిర్మించేందుకు లండన్ నుంచి అనుమతి వచ్చింది. దానితో వెంటనే ఆనకట్ట నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ధవళేశ్వరం వద్ద నీటిని మళ్లించడానికి మొదట ఇసుకతో కట్టెలు నిర్మించారు. ఈ ఆనకట్ట నిర్మాణంలో 10,000 మంది కూలీలతో పాటుగా 500 మంది వడ్రంగులు 500 మంది కమ్మరులను
వినియోగించారు. 1847 ఆగస్టు 3వ వారంలో రైల్వే వ్యాగన్ల ద్వారా ఉక్కు రాయిని ధవళేశ్వరానికి తరలించారు. దాంతో యంత్ర సామాగ్రితో నిర్మాణపు పనులు ముమ్మరమయ్యాయి. నది ఒడ్డుకు చేర్చిన రాళ్ళు ఇతర సామాగ్రిని పడవల ద్వారా నదిలోని నిర్మాణ ప్రాంతానికి రవాణా చేసేవారు. ఇందుకు 25 టన్నుల భారం మోయగల 18 నావలను వినియోగించారు. అంతేకాక ఒకరోజుకి దాదాపు 150 టన్నుల రాయిని నదీ గర్భంలో నిర్మాణ స్థలానికి తీసుకువెళ్ళేవారట. ఈ ప్రక్రియలో కాటనికి కూలీలతో పాటుగా ఇంజనీర్లైన భారతీయులు కూడా కొందరు తోడుగా నిలిచారు. అందులో తొలినాటి ఇంజనీర్లలో ఒకరిగా చెప్పుకునే రాజ్ బహదూర్ వేణం పేరన్న కూడా ఒకరు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్లో సబ్ ఇంజనీర్గా పనిచేశారు. ఈ రకంగా 1847లో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో నిధులు రాకపోయినా, ఆ కాలంలో ఇప్పుడు ఉన్నంత అధునాతన టెక్నాలజీ లేకపోయినా, అంకుటిత దీక్షతో ఇక్కడ ప్రజలు మేలు కోసం కాటన్ ద్వారా 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించిన, ఇక్కడ మసూచి వంటి ప్రాణాంతక అంటువ్యాధులు విజృంభిస్తున్న దేనిని లెక్క చేయక ఆనకట్ట నిర్మాణాన్ని 5 సంవత్సరాలలో 1852 నాటికి పూర్తి చేసి ఆంధ్ర ప్రజలకి అంతవరకు దుఃఖదాయనిగా ఉన్న గోదావరిని భాగ్యదాయనిగా చేశారు. అందుకే ఆ కాలంలో పెద్దలు మాకు పుణ్య గోదావరి నది స్నానం చేసే భాగ్యం కలిగించావు కాటన్ ద్వారా అని ఆయన పేరు మీద సంకల్పం చెప్పుకొని గోదావరి నది స్నానం చేసేవారట. అయితే కాటన్ నిర్మించిన ఆ ఆనకట్ట ఈ ప్రదేశాన్ని ఎంతలా మార్చిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంతవరకు కరువు పీడిత ప్రాంతం అయిన గోదావరి డెల్టాగా మారింది. ధవళేశ్వరం ఆనకట్ట అందుబాటులోకి వచ్చిన తర్వాత గోదావరి తీరం వివిధ రంగాల్లో అడుగుపెట్టింది. తణుకు, కాకినాడ తీర ప్రాంతం వంటివి పారిశ్రామిక పురోగతిని సాధించాయి. 20వ శతాబ్దం తొలినాళ్ళల్లోనే ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి ఛాయలు కనిపించాయి. విస్తారంగా పంటలు, తద్వారా రవాణా సదుపాయాలు కూడా గోదావరి జల ప్రవాహం ద్వారా లభించాయి. కోనసీమ కొబ్బరి సాగుతో కలకలలాడడంలోనూ గోదావరి నది ప్రవాహం దానిని పొలాలకు మళ్లించిన కాటన్ కృషి కీలకమైనవిగా చెప్పవచ్చు. అదే సమయంలో 1910 ప్రాంతంలో కడియంలోని మొక్కల పెంపకం మొదలు కావడం, ఆ తర్వాత అది వేగంగా విస్తరించి 1000 ఎకరాల నర్సరీలు అంతర్జాతీయ కీర్తిని గడిస్తున్నాయి. ఎన్ని రకాలుగా ఇక్కడ ప్రజలు ఈనాటికి మేలు చేస్తున్న ఈ ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించిన కాటన్ దొర ఇప్పటికీ ఇక్కడ ప్రజలకు గుండెల్లో నిలిచే ఉన్నారు. ఏ దేశ నాయకుడికైనా అయితే వర్ధంతి లేదా జయంతి మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ప్రజలు కాటన్ దొరను ప్రతినిత్యం స్మరించుకుంటూ ఉంటారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా భావితరాలకు ఆయన కీర్తి తెలిసేలా ధవళేశ్వరంలోని కాటన్ మ్యూజియంను నిర్మించారు. అంతేకాక తెలుగు సాహిత్యంలో కాటన్ దొర మీద పద్యాలు, మన పాఠ్యపుస్తకాలలో కాటన్ దొరగాథలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. కేవలం ధవళేశ్వరం ఒకటే కాక కృష్ణ, కావేరి నదుల విషయంలోనూ, దేశంలోని మిగిలిన నదుల అనుసంధానంలోనూ ఎన్నో రకాల సేవలను అందించారు. ఇలా తన పదవీ కాలం మొత్తం భారతదేశ సేవలను గడిపిన కాటన్ 1860లో పదవీ విరమణ తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లారు. ఆ సమయంలో కాటన్ దొరను బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదుతో సత్కరించింది. పదవీ విరమణ తర్వాత కూడా 1863లో మరోసారి భారతదేశానికి వచ్చి సోన్ లోయలో పలు నీటిపారుదల ప్రాజెక్టులకు ఆయన సలహాలు ఇచ్చారు. చివరికి 96 సంవత్సరాల వయసులో 1899 జూలై 24న ఆయన వృద్ధాప్యంతో మరణించారు. కానీ ఆయన నిర్మించిన ఆనకట్ట నాటి నుంచి ఈనాడు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న వరదల వరకు మనల్ని రక్షిస్తూ, పోషిస్తూ, అభివృద్ధి పరుస్తూనే ఉంది. అందుకే ఇక్కడ భగవంతుణ్ణి పూజించని వారు ఉంటారేమో కానీ కాటన్ దొరని ఆరాధించిన వారు మాత్రం కనిపించరు.